రాబోయే ఎలక్షన్లో దృష్టి పాలన అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికల్లో 80 నుండి 90 సీట్లు కూటమి గెలుచుకుంటుందని సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నుండి పోటీ చేస్తున్న కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుని ఫ్యాంట్ తడుస్తుందని ఎద్దేవా చేశారు. మహాకూటమి నాయకులను హరీష్ రావు విమర్శించడాన్ని తప్పుపడుతూ, మొదటగా నీ మామని గెలిపించుకుని ఇతర నియోజకవర్గాల కోసం మాట్లాడితే మంచిదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులను కూడా లెక్క చేయలేని కేసీఆర్ రాత్రిపూట సోడా కలిపి ఇచ్చే కొంతమందిని మాత్రమే ప్రయోజనం పొందారని, అందులో కూడా మహిపాల్ రెడ్డి ఒకరని ఎద్దేవా చేశారు. ఆయన ఎంత వెయిట్ తీసుకున్నా మాకు తెలుసు, అది పేరు నేను చెప్తే ఇక బాగుండదు. ఇప్పుడు ఆయన వజన్ ఎంత తీసుకున్నాడు, ఆయన ఎన్ని పంపించిండు ఆయన ఇంటికి, ఇవాళ ఆయననే చెప్తాడు. రేపు ఓడిపోయిన తర్వాత ఆయననే చెప్తాడు, నేను ఇన్ని డబ్బులు ఇచ్చిన ఆయన నేను ఓడిపోయినాను, ఆయననే చెప్తాడు ఆయన ఓడితో నేను చెప్తా వస్తుంది. చాలా సంతోషం అది నాకు, అంతే కదా సవి గెలిచే గుర్రానికే టికెట్ ఇస్తారండి మహాకూటమిలో. ఈ పైరవీలు ఈ ప్యాకేజీలు ఇవన్నీ నడవాయి. ఎందుకంటే నేను చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పిన, 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వ స్థానాలు గెలవాలి. 60 స్థానాలు గెలవాలంటే ఒక్కొక్క సీటు కూడా ఇంపార్టెంట్ ఇవ్వాల. అట్లా ఎవరికో లొంగి పైరవీలకు ఇంకా దేనికో లొంగి లొంగే పరిస్థితి ఇవాళ లేదు.